ప్రాజెక్టులు నిండినప్పుడు నామలు వరదలు వచ్చినప్పుడు కూడా కొంత భూములు మునిగిపోతాయి కాబట్టి ఇప్పటికే ఆ ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్లు ఒక మార్కింగ్ చేసి ఉన్నారు కాబట్టి దయచేసి ఆ మూడు ప్రాజెక్టులు ఉన్నటువంటి భూములు ఏవైతే అటుపక్క కావచ్చు ఇటుపక్క కావచ్చు ఆ భూములకు పేదవాళ్ళు కాబట్టి కంపెన్సేషన్ చేయాలని చెప్పి తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా ఎక్కడెక్కడైతే మనం కట్టబడే చెక్ డ్యామ్ కూడా మొత్తం కథమైపోయినాయి అధ్యక్ష. చాలా మటుకు మళ్ళీ కొట్టుకుపోయినాయి వాటి. అధ్యక్ష, ఇప్పుడే మొదలుపెట్టాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు అధ్యక్ష, కనీసం నాలుగు ఇష్యూస్ అనే పరిష్కారం నుంచి ఆశతో వచ్చిన అధ్యక్ష. అధ్యక్ష సార్, అట్లా కొట్టుకుపోయినాయి, చాలా మటుకు కొట్టుకుపోయినంత స్లీపింగ్ రిమార్క్స్ వద్దు సార్. అట్లా ఏం జరగలేదు సార్, కొద్దిగా అక్కడ ఇక్కడ చిన్న ఏమన్నా జరుగుతే జరుగుంటా కానీ అట్లా మొత్తం సభను తప్పుదో బట్టి కదా సార్, చాలా మటుకు చెక్ డౌన్ కొట్టుకుపోయినాయని దయచేసి వారికి చెప్పాలని కోరుతున్నాను సార్. ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష, నా ఒక మామేరి మీదనే మూడు కొట్టుకుపోయినాయి, కావాలతో చూడండి. కలిపల కాడ కొట్టుకుపోయింది మా ఎవరు కట్టినా ఇంజనీర్లు మనలే కదా, ఇంజనీర్లు మనల్ని డిజైన్ చేసిన మనల్ని డబ్బులు మనే కట్టుకుంటా అంటే మేము ఉన్నవాటి అక్కడ నాణ్యత లేకుంటుందా అధ్యక్ష? రెండో అధ్యక్ష, మహిళా సంఘాల అధ్యక్ష, 70 లక్షల మంది మహిళలు ఉన్నటువంటి అది ఉంది. మనం 2018లో వాళ్ళకు డబ్బులు పే చేసాం అధ్యక్ష, వడ్డీలు ఉండాలి కింద. అప్పటి నుంచి మళ్ళా అక్కడక్కడ అప్పుడప్పుడు ఎక్కడైనా ఇస్తుండొచ్చు కానీ మొత్తంగా ఇవ్వలేదు కాబట్టి ఏ మహిళలైతే లక్షాధికారి కావాలని చెప్పి మనల్ని కనగలమో, ఏ మహిళలైతే ఇన్వాల్వ్ అయితే కుటుంబాలు బాగుపడతాయని చెప్పి మనం భావించడమో, వాళ్ళకు రావడంటే ఆ వడ్డీ లేని రుణాల బకాయిలన్నీ కూడా తక్షణమే చెల్లించాలని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా వివోఏలు అధ్యక్ష, ఈ వివోఏలకి 3,950 రూపాయలు మాత్రమే ఉంది అధ్యక్ష. వాళ్ళు అనేక రకాల సాకరీ చేస్తారు అధ్యక్ష, ఏ పని పడ్డా కూడా మహిళా గ్రూపులనే వాడు వాడుకుంటాం కాబట్టి దయచేసి పక్క రాష్ట్రంలో 10,000 రూపాయలని అని చెప్పి మనకు వచ్చింది కాబట్టి మనం కూడా మానవత దృక్పథంతో ఇంత పెద్ద బడ్జెట్లో ఇంత ప్రోగ్రెసివ్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఆ మహిళ వివోలకు ఇవ్వాల్సినటువంటి జీతభత్యాన్ని పెంచాలని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఐకేపీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అధ్యక్ష, ఆ ఐకేపీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు పెంచామని చెప్పి పర్మిట్ చేస్తామని చెప్పి చాలా సంవత్సరాలు చెప్తా ఉన్నాం, అనేక సార్లు హామీలు కూడా ఇచ్చి ఉన్నాం కాబట్టి దయచేసి వాళ్ళకు కూడా జీతభత్య వాళ్ళ పర్మనెంట్ ఉద్యోగులకు గుర్తించి జీతభత్యాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, కాలేజీలలో స్కూళ్ళల్లో ఇవాళ గెస్ట్ లెక్చర్గా పనిచేస్తారు అధ్యక్ష, ఈ గెస్ట్ లెక్చర్గా పనిచేస్తున్న వాళ్లకు ఆగస్టులో సెప్టెంబర్లో రిన్యువల్ చేయడం వల్ల సంవత్సరానికి 8 నెలల జీతమే 9 నెలల జీతం వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి నేను అంటున్నా గా ఉద్యోగం చేసుకొని బతకలేదు కాబట్టి ఆ గెస్ట్ లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో లేకపోతే మన స్కూల్లో పనిచేసినటువంటి టీచర్లు ఎవరైతున్నారో వాళ్లకు ఆటోమేటిక్గా రిన్యువల్ చేయడం ఒకటి, వాళ్ళకి 12 నెలల జీతం వచ్చేట్టుగా చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేసిన అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు 8 నెలలు మన కాలేజీలో పనిచేసి మళ్ళీ 3 నెలలు 4 నెలలు బయటకి పనిచేసినటువంటి ఆస్కారం ఉండదు కాబట్టి దయచేసి వాళ్ళ కాంట్రాక్ట్ లెక్చర్ లెక్క ఇవ్వం కానీ గెస్ట్ లెక్చర్ ఇచ్చేటువంటి దాన్ని ఆటోమేటిక్గా రిన్యువల్ చేయాలని, రెండోది వాళ్ళకి సంవత్సరం జీతం ఇవ్వాలని చెప్పి తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఆర్టీసీలో అధ్యక్ష వారికి ఆర్టీసీ తమకు తెలుసు పల్లెల్లో ఉన్నటువంటి పేదవాళ్ళ కూరగాయలకు పెరుగు పాలు ఈ పేద పిల్లలకి స్కూళ్ళకి చేర్చేటువంటి సాధనం అధ్యక్ష, వారికి తెలుసు 10,300 బస్సులు ఉండే ఇవాళ 9,300 బస్సులకు పడిపోయింది, ఆ బస్సులు కూడా ప్రైవేట్ వాళ్ళు హైర్ బస్సు కింద పెట్టుకుంటాను కాబట్టి నేను ఒకటే కోరుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఈ పేద పిల్లలకు బస్సులు పేద పిల్లల చదువు కోసం పంపించే స్కూల్స్ కాబట్టి బస్సులు కాబట్టి దాని వ్యాపార కోణంలో మీరు చూడరు కాబట్టి దయచేసి గ్రామాలలో ఇలా కూతవెళ్తున్నటువంటి హుజరాబాద్లో మా దగ్గర బస్సులు వస్తలేవు అధ్యక్ష. నేనేమంటున్నా కొన్ని బస్సుల సంఖ్యను పెంచి మళ్ళీ పాత పద్ధతులలో మా ఊరికి బస్సు వస్తలేదు అని చెప్పేటువంటి పద్ధతి లేకుండా ఆ బస్సుల సంఖ్యను పెంచాలని చెప్పి తమ గారు విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో మిషన్ భగీరత కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఏమైనా కూడా పార్టీల పరం కాకుండా తెలంగాణ యాజ్ అ హోల్గా వారు చేస్తూ ఉన్నారు కాబట్టి వస్తలేవు అని మీరు అట్లా జనరల్గా స్వీపింగ్ కాకుండా ఏదైనా ఒక పర్టికులర్ రూటు, ఇక పలాన్ బస్సు వస్తలేదు, ఏది ఎక్స్ప్రెస్ రావట్లేదా, పల్లె వెలుగు బస్సు రావట్లేదా, ఏ బస్సు వస్తలేదు అధ్యక్ష? పల్లె వెలుగు బస్సు వస్తలేదు ఒకటి, రెండోది 4 ట్రిప్పులు కొట్టే బస్సు ఒక ట్రిప్ కూడా వస్తలేదు అధ్యక్ష, 4 ట్రిప్పులు కూడా బతికలేదు, ఒక ట్రిప్ కూడా వస్తలేదు. దయచేసి అది ఆ ఆర్టీసీ మీద కొంచెం దృష్టి పెట్టాలని చెప్పి కొంత కొత్త బస్సులు అవన్నీ పాత పడిపోయినాయి అధ్యక్ష, వాళ్ళకు కూడా వాళ్ళకు డిఎల్ పెండింగ్ లేని
వాళ్ళకు రెండు పిఆర్సీలు పెరిగినాయి అని చెప్పి అంటా ఉన్నారు. ఆర్టీసీ కార్మికులకి సపోర్ట్ చేయాలని చెప్పి తమ దగ్గర విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఇప్పుడు మిత్రుడు రాజేందర్ గారు మాట్లాడుతూ వారు అనేక విషయాలు పాయింట్అవుట్ చేశారు. కొన్ని బస్సులు రాకపోతే ఎట్లా బాధ ఉంటుంది, డైట్ ఛార్జీలు కట్టలేని పిల్లలకు కడుపు నుండి తినలేకపోతే ఏ బాధ ఉంటుంది. డెఫినెట్లీ వీ వెల్కమ్ ఇట్. అవి ఉన్నట్టయితే తప్పకుండా దాన్ని సమీక్ష చేయవలసిందే, న్యాయం జరగాల్సిన సమస్య ఉంది కాబట్టి వారు చెప్పారు. వరదలు వచ్చినప్పుడు అనూహ్యంగా తాడిచేటది గోయిలు పడి నేను అదే ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా పిలిచి మాట్లాడాను, మీరు ఏమైనా ఇచ్చిండ్రా, మనం జరిగినటువంటి వరద నివారణలో అక్కడక్కడ కొన్ని జరిగినాయి కదా పర్టికులర్లీ గోదావరి ప్రాంతంలో, ఇంకా ఇవ్వలేదు, నివేదికలు రాలేదు, వస్తే డెఫినెట్గా ఇస్తామని వారు చెప్తా ఉన్నారు. ప్రొవిజన్ కూడా ఉంది, బడ్జెట్ కూడా పెట్టుకున్నాం, వాటిని పరిశీలించవచ్చు. ఎందుకు వస్తుంది ఆ మాట ఇప్పుడు రాజేంద్ర గారు మాట్లాడి ఇంకెవరిని మాట్లాడచ్చు, ఎందుకు మాట్లాడతారు? బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడుకుని విషయాలు చెప్పిండ్రు. ఆ ముచ్చట ఎందుకు చెప్తారు? అక్కడ ఉంది కాబట్టి, అవసరం ఉంది కాబట్టి, ఆ నీడ్ ఫుల్ఫిల్ కావాలని సదుద్దేశంతో చెప్తారు ప్రజల పక్షాన, ప్రజల గొంతుగా చెప్తారు. అట్లనే ఓ రాష్ట్రం కూడా ఇంత దారుణంగా ఇంకా ఘోరమైందంట అధ్యక్ష, జరగకూడనటువంటిది. ఐఎమ్ సారీ, ఇంత ఇంత విశాలమైన భారతదేశంలో ఇంత డెమోక్రసీ మెచ్యూర్ అయిన తర్వాత, 75 సంవత్సరాల ప్రజాస్వామ్యం పరిడవిల్లిన తర్వాత సింపుల్ అధ్యక్ష, చాలా సింపుల్. మన ఫైనాన్స్ మినిస్టర్ కూడా చాలాసేపు మాట నేను టీవీలో చూసాను, ఒక ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది లోకమందరికి తెలుసు, మనం రాష్ట్రం నుంచి విడిపోయినాం, ఒక 495 కోట్ల రూపాయలు మనకు రావాల్సినవి వాళ్ళ ఖాతాలు వేసినారు అధ్యక్ష. అవి మాయమాకి ఇప్పింది ఆయన అడగబట్టి ఏడేళ్ళు అవుతుంది, ఏడేళ్ళ అధ్యక్ష, ఇది బయట చెప్పుకుంటే ఏమంటారు నాకు అర్థం కాదు. ప్రపంచ బ్యాంక్ ఇక్కడ తెలిస్తే మనం కొట్టేలు కొడతారు, అటకాలు రాని కూడా రానియరు. ఇది కూడా సమస్యన ఈ దేశంలో. మనకు రావాల్సిన వాళ్ళే చెప్తారు మీయే కరెక్టే అటు చేసినాము కరెక్ట్ చేస్తామని. 7 సంవత్సరాల నుంచి అడిగిపోయిన రికార్డులాగా, అంటే ఇంత చీప్గా గిట్లా దేశం జరపబడడం అనేది, ఇక అది ఏది లేదు కదా అధ్యక్ష. ఇక మన అన్నీ చెప్పిన నేను దాన్ని చర్చించడం చేయదలుచుకోలేదు, నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అది ఇక గిరిజన యూనివర్సిటీ రాలే, ఇది రాలే, కథ లేదు, ఏది లేదు. ఎట్లా ఉందండి ఇంకా ఉల్టా, మేము ఇయ్యం కాక ఇయ్యం ఏం చేస్తారో చేసుకోపోయినా అన్నట్టు. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు అని ఒక ముఖ్యమంత్రి ఉండే, ఇదే సభలు నేను నిలబడకని నిలబడి మాట్లాడినాను. ఇదే రాజేందరు, ఇదే హరీష్, వీళ్ళంతా గడబడి చేసి ఆ రోజు మాకు తెలంగాణకు నిధులేవి, మాకు కథ ఏది అని గడబడి చేస్తుంటే మీరు ఎక్కదక్క మాట్లాడితే ఒక పైస కూడా పెట్టపోయి ఏం చేస్తావు చేసుకోను, ఏం చేసుకో చేసుకుని ఇప్పుడు ఎక్కడికొచ్చింది అధ్యక్ష, ఎక్కడికొచ్చింది, ఏం చేస్తావు చేసుకోవడం ఒక ఆడికి వస్తుంది. అంటే అంత మితిమీరి ఎవరైనా సరే అట్లా అహంకారపూరితంగా, ప్రస్తుతం ఏదో ఈ నిమిషానికి మా చేతిలో అధికారం ఉంది కదా, మేమే కర్తలం, మేమే దర్తలం, మేము ఏదైనా చేయగలుగుతాం అనేటువంటి పద్ధతి ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. దాన్ని ఎవరు కూడా మెచ్చుకోరు, అది ఎందుకు కూడా పనికి రాదు అధ్యక్ష, దురదృష్టం. ఈరోజు ఏంది అధ్యక్ష, మాటలు ఇక కూడలు దాటిపోయి పెద్ద గందరగోళం, ఉపన్యాసం వింటే మైకులు వలిగిపోయి 2-2 గంటలు 3-3 గంటలు పెద్ద భయంకరమైనటువంటి కథ. ఏందిరా కథ అని వెనుకకి మరి చూస్తే మంచినీళ్ళు దిక్కులేవు, సాగునీళ్ళు దిక్కులేవు, కరెంటు దిక్కులేవు, అంతకంతే. ఇక కథ ఏంది, మంచినీళ్ళు ఎక్కడ దిక్కులేవు, ఢిల్లీ రాజధానిలో లేవు అధ్యక్ష. ఒక్కొక్క మాట ఏడిగిపోతానంటే ఓ ఇట్లా పోయి ఇప్పుడు పోయి ఏడిగిపోతా అన్నట్టుంటుంది. మంచినీళ్ళు ఉండయి, కరెంటు ఉండయి, సాగునీళ్ళు ఉండయి, అది కథ. వెరసి మన భారతదేశం యొక్క చరిత్ర ఏంటంటే ఇది కథ. మినిమం బేసిక్ నీడ్స్ అవి కూడా కావు. దాని ఫలితం ఏంది అధ్యక్ష, 75 సంవత్సరం ఇన్ని సంపదలు ఉండి, ఇన్ని నీళ్లు ఉండి, ఇంత భూమి ఉండి, ఇంత ఖనిజ సంపద ఉన్నటువంటి రత్నగర్భ లాంటి దేశంలో, ఈవెన్ టుడే అమెరికాలో ఎవరికన్నా పిల్లగానికో అమ్మాయికో గ్రీన్ కార్డు దొరికిందంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ దావత్ చేసుకొని పార్టీ ఇస్తారు అధ్యక్ష. యు నో మై సన్ గాట్ గ్రీన్ కార్డ్ ఇన్ అమెరికా, ప్లీజ్ కమ్ టు ద పార్టీ ఇన్ ద ఈవినింగ్ అని సాయంత్రం పిలిచి పార్టీలు ఇస్తాను. అంటే ఎక్కడున్నాం మనం? నిన్ననే ఫైనాన్స్ సెక్రటరీ గారు, మన నరసింహరావు గారు, జిఆర్ రెడ్డి గారు మేమంతా కూర్చొని మాట్లాడుతుంటే, ఇప్పటికీ 20 లక్షల మంది అధ్యక్ష, బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు 20 లక్షల మంది భారతీయులు మన ఇండియన్ సిటిజన్షిప్ వదిలేసుకున్నారు అధ్యక్ష, భారత పౌరసత్వాన్ని వదిలేసుకున్నారు. ఎందుకు పోతారు అధ్యక్ష దేశం వదిలిపెట్టి?
ఉన్న ఊరిని కన్నవారిని వదిలిపెట్టేవాడు అన్న పోతారా? చక్కదనం ఉంటే ఏమో ఎందుకు పోవాల్సి వస్తుంది? సిటిజన్షిప్ వదులుకునేటువంటి దౌర్భాగ్యమైంది. వేరే దేశంలో పౌరసత్వం దొరికితే దావతులు చేసుకునే దౌర్భాగ్యమైంది. అసలు ఏం జరుగుతుంది ఈ దేశం? భయంకరమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ మధ్య నేను బయట ఒక మాట చెప్తా ఉన్నా, తమరు కూడా చూసుంటారు పేపర్లలో, ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు గెలుస్తానని నాయకులు గెలుస్తాను కానీ ప్రజలు ఓడిపోతారు అధ్యక్ష. అది దురదృష్టం. ఈ దేశం చేసుకునే దురదృష్టం.